ఈ కరోనా వైరస్ అనేటువంటిది చాలా సెక్యులర్ వైరస్. దీనికి సామాజిక తారతమ్యాలు గాని, వయో తారతమ్యాలు గాని, లింగ వివక్షత గాని, ఆర్థిక వివక్షత లేదు. మామూలుగా రోజుకు అన్నం అడుక్కునేటువంటి బీదవాళ్ళ దగ్గర నుంచి దేశాధీశుల దాకా అందరికీ కూడా పాకుతుంది. అయితే అందరూ కూడా దీనివల్ల దెబ్బతినేటువంటి అవకాశం ఉండదు. అంటే చాలా మందిలో, అంటే 100లో దాదాపు 95-98% అది తేలిగ్గానే తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. కాకపోతే కొందరిలో దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉండడము, దాని తర్వాత ప్రాణానికి హాని కలిగేటువంటి సందర్భం కూడా వస్తూ ఉంటుంది. అలా కరోనా వల్ల దెబ్బతినే హై రిస్క్ గ్రూప్ ఏదంటే ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్, అంటే గుండె సంబంధిత జబ్బులు ఉన్నటువంటి మనుషులలో ఈ కరోనా యొక్క ప్రభావం తీవ్రతరంగా ఉండి ప్రాణహాని జరిగేటువంటి సూచన ఉంటుంది. అందువల్ల మిగతా సామాన్య మానవుల కంటే కూడా ఈ గుండె జబ్బు ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువగా, అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే ఇంకా చాదస్తంగా ఈ జాగ్రత్తలు తీసుకొని ఈ వైరస్ అనేది సోకకుండా కాపాడుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంతేకాకుండా గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు వాడే కొన్ని రకాల మందుల వల్ల కూడా ఈ కరోనా ప్రభావం అతిశయంగా ఉంటుందని కూడా కొన్ని అధ్యయనాలు మనకు చెప్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎన్వాస్, రామిప్రిల్ ఇలా కొన్ని మెడిసిన్స్ తీసుకునే వాళ్ళలో ఈ కరోనా ప్రభావం అత్యధికంగా ఉంటుంది అనేటువంటిది కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ గుండె జబ్బు రావటానికి మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అనే ఉంటాయి. వాటిలో డయాబెటీస్ ఒకటి, బ్లడ్ ప్రెషర్ ఒకటి, స్మోకింగ్ ఒకటి, ఒబేసిటీ ఒకటి, ఇట్లాంటివన్నీ కూడా గుండె జబ్బులు ఉన్న వాళ్ళలో ఏదో ఒక కాంబినేషన్లో ఉంటూ ఉంటాయి. అలా అవి కూడా కరోనా యొక్క ఉధృతికి తోడ్పడతాయి. అందువల్ల ఈ గుండె జబ్బులు ఉన్నవాళ్ళు కానీ, గుండె యొక్క ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు కూడా మామూలు సామాన్య మానవుల కంటే కూడా ఇంకా ఎక్కువగా ఈ ఎక్కడికి వెళ్ళినా కూడా మాస్క్ వేసుకోవటం అనేది కానీ, వీలైతే ఫేస్ షీల్డ్స్ కూడా, మరి ముఖ్యంగా బజార్కి కానీ సూపర్ బజార్కి అలా వీలైనంత వరకు ఆ పనులన్నీ వేరే వాళ్ళకి అప్పచెప్పి చేయించుకోవటం ఉత్తమం. లేదా తప్పని పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తే మంచి మాస్క్ పెట్టుకొని, మంచి ఒక ఫేస్ షీల్డ్ అది పెట్టుకొని, తరచూ చేతులు అది కడుక్కుంటూ శానిటైజర్తో కానీ సబ్బు నీళ్ళతో కానీ, తర్వాత ఈ భౌతిక దూరం పాటిస్తూ, ఈ నాలుగు మాత్రమే మనల్ని రక్షించగలేటువంటి రక్షణ కవచాలు. ఈ మిగతా చెప్పేటువంటి ఏవి కూడా రక్షణను ఇవ్వలేవు. ఇక రెండవది, ఇప్పుడు ఈ మధ్య కొత్తగా చూస్తున్నది ఏమిటి అని అంటే, మనం ఇటలీ, స్పెయిన్ ఆ దేశాలలో చూసినట్లయితే 70-80 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులు మాత్రమే ఈ కరోనా మరణాల పాలయ్యారనేది మనకు తెలుస్తుంది. కానీ మన దేశానికి వచ్చిన తర్వాత ఈ కరోనా తన పద్ధతిని, తన ఉధృతిని రెండింటిని కూడా మార్చుకుంది. దానివల్ల చాలామంది యువకులు, ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్ లేని వాళ్ళు కూడా దీనివల్ల దెబ్బతింటున్నారు. అంతేకాకుండా కొన్ని అధ్యయనాల్లో ఈ మధ్య చిన్నపిల్లలు కూడా గుండె జబ్బులు వచ్చి చనిపోవటం అనేది జరుగుతుంది కరోనా వల్ల. ఎందుకు వస్తుంది అని అంటే, ఈ కరోనా మన గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు ఏవైతే కొరోనరీ ఆర్టరీస్ అంటారో, వాటిల్లో, అలాగే బ్రెయిన్కి పోయే రక్తనాళాల్లో, అలాగే ఊపిరితిత్తులకు పోయే రక్తనాళాల్లో కూడా ఇది రక్తం గడ్డగట్టేటట్లు చేస్తున్నది అనేటువంటి విషయం ఒకటి ఉత్పన్నమైంది. అందువల్ల ఇవి మనం, అంటే ఒక రకంగా చెప్పాలంటే
మనం కరోనా వచ్చిన కొత్తల్లో గుండె జబ్బులు వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలని అందరం అనుకున్నాము. అలాగే ఇప్పుడు నవయువకులు కూడా ప్రతి వాళ్ళు వాళ్ళు వీళ్ళని కాకుండా అందరూ యూనివర్సల్గా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఇది. ఇలా గుండెకు పోయే రక్తనాళాల్లో బ్లాక్లే కాకుండా గుండె పంప్ చేసే దాన్ని కూడా కొంతమందిలో ఈ కరోనా ఎఫెక్ట్ చేస్తుంది అనేటువంటిది ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి విషయం. దానివల్ల కూడా చాలా యువకుల్లాంటి వాళ్ళే దెబ్బతిని మరణాలు పాలవుతూ ఉన్నారు. అది కూడా మనం చాలా అందువల్ల ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు ఎంత వీలైతే అంత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకొని కనీసం రాబోయే ఒక నెల రెండు నెలల కాలం మన ప్రాణాలు కాపాడుకోవడం, అవతల వాళ్ళ ప్రాణాలు కాపాడడం, అంటే మనకు కరోనా వచ్చిందని కానీ మనం కరోనా కాంటాక్ట్ అని తెలిసిన పక్షంలో వేరే వాళ్లకు అది సోకకుండా మనం వీలైనంత దూరం పాటిస్తూ గుంపులుగా ఉండడం అని మానుకొని వీలైనంత ఒంటరిగా గడుపుతూ వేరే వాళ్ళకు కూడా రాకుండా ఉండాల్సిన మనకే కాకుండా అవతల వాళ్ళకు కూడా రాకుండా ఉండాల్సినటువంటి చూడవలసిన బాధ్యత, సాంఘిక బాధ్యత మనలో ప్రతి ఒక్కరి మీద ఉంది. మీరు గమనించినట్లయితే కరోనా వచ్చిన కొత్తల్లో చాలామంది ఎయిర్పోర్ట్లలో స్క్రీనింగ్ జరిగేటప్పుడు మందులు వేసుకొని జ్వరం లేదని చూపించి సమాజంలో యథేచ్ఛగా తిరగడం వల్ల ఈ కరోనా ఉధృతి పెరిగింది. అలాగే మరికొన్ని మతపరమైన అంశాల వల్ల కూడా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనలో ప్రతి ఒక్కళ్ళకి కరోనా ఉంది అని అనుకోవాలి. అలాగే మన ఎదురుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా కరోనా ఉంది అనే అనుకోవాలి. అలా అనుకొని మనము జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, మనకు వాళ్ళ నుండి కరోనా సంక్రమించకుండా చూసుకోవాలి, అలాగే మనకు మనము వాళ్ళకి కరోనా పంచకుండా ఉండేటువంటి విషయ బాధ్యతకు గురుతరమైన బాధ్యత కూడా మన దగ్గర మన మీదే ఉంది అని చూసుకోవాలి. కరోనా రాకుండా ఉండాలి అంటే మనము ఏం చేయాలి అనేటువంటి వాటి మీద చాలా చర్చలు జరిగాయి. అయితే ఆ స్థితి ఇప్పుడు దాటింది, ఎందుకంటే కరోనా చాలా విశృంఖలంగా మన సంఘంలో వ్యాపించి ఉన్నది. ఇప్పుడు ముఖ్య ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం గమనించాలి. ప్రస్తుత ప్రాముఖ్యత ఏమిటి అని అంటే, ఈ కరోనా వచ్చిన తర్వాత మొట్టమొదట ఏసిమ్టమాటిక్ స్టేజ్ అంటుంది, అప్పుడు పెద్ద సిమ్టమ్స్ ఏమీ ఉండవు. దాని తర్వాత మైల్డ్ సిమ్టమ్స్ అని ఉంటాయి. మైల్డ్ సిమ్టమ్స్ అంటే ఏదో సోర్ త్రోట్ వచ్చినట్లు, పొడి దగ్గు వచ్చినట్లు, కొంచెం జ్వరం వచ్చినట్లు, ఒళ్ళు నొప్పులు వచ్చినట్లు ఉంటాయి. అంతవరకు పర్వాలేదు, అంతవరకు మనం డాక్టర్ సలహా తీసుకొని పారాసెటమాల్ లాంటి మెడికేషన్స్ మిగతావి తీసుకుంటే సరిపోతుంది. దాని తరువాత ఏమవుతుందంటే దాదాపు ఒక 8 నుంచి 12-15 రోజుల మధ్య, అంటే ఈ జ్వరం కానీ ఈ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత 8-12 రోజుల మధ్య ఈ కరోనా ఉధృతి ఉన్నట్లుండి ఒక పెద్ద ఉప్పెనలాగా మారుతుంది. ఏం జరుగు, దీన్నే సైటోకైన్ స్టామ్ అని అంటారు. సైటోకైన్స్ అని అంటే ఈ వైరస్ మన శరీరంలోని కణజాలాన్నంతటినీ కూడా దెబ్బతీయటం వల్ల చాలా రకాలైనటువంటి విషపూరిత రసాయనాలు మన రక్తంలోకి విడుదల చేస్తుంది. ఆ విడుదల చేయటం వల్ల దాన్ని స్టామ్ అంటారు. స్టామ్ అని అంటే పెద్ద ఉపెనలాగా అన్నమాట. మొత్తం మన శరీరంలోని అన్ని అవయవాలు కూడా దెబ్బతింటడం మొదలు పెడతాయి. అంటే గుండె దెబ్బతింటుంది, కిడ్నీలు దెబ్బతింటాయి, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, బ్రెయిన్ దెబ్బతింటుంది. అలాంటి వాళ్ళనే వెంటిలేటర్ల మీద పెట్టడము, దాని తర్వాత చాలామంది ప్రాణాలు కోల్పోవటం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న కరోనా ఉన్న పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటంటే, మన చుట్టూ చాలామందికి ఈ రకమైనటువంటి జ్వరము ఇవి వస్తూ ఉన్నాయి. వీలైనంత వరకు కోవిడ్ టెస్ట్ చేయించుకోవటం. కోవిడ్ టెస్ట్ చేయించుకోకపోయినా కూడా ఇలాంటి లక్షణాలు మామూలు వైరస్ వల్ల వచ్చినట్లయితే ఒక 2-3 రోజుల్లో తగ్గిపోతాయి. ఒక 3-4 రోజుల కంటే ఈ దగ్గు ఎక్కువగా ఉన్నా కానీ, ఆయాసం వచ్చినా కానీ, లేకపోతే జ్వరము అలాగే ఉన్నా ఎక్కువ అవుతున్నా కానీ, అంటే తగ్గకపోతే కూడా ఒక 4 రోజుల్లో తగ్గిపోతుంది మామూలు వైరస్ వల్ల వచ్చే జ్వరాలు అయితే.
అలా తగ్గకపోతే కానీ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని మన డాక్టర్ని సంప్రదించి ఆ హై రిస్క్ గ్రూప్ ఆ సైటోకైన్ స్టామ్ రాకుండా చూడాలి. ఈ మనం ముందు గుర్తించినట్లయితే అంటే ఆ 8-9 రోజుల సమయంలో మనం గుర్తించి వాళ్లకు సరైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే మనము 10లో దాదాపు ఒక 8-9 మందిని అంటే 80-90% దాకా ఈ సైటోకైన్ స్టామ్ బారిన పడి చనిపోకుండా మనము ఆపగలిగేటువంటి పరిస్థితి. అందువల్ల చదువుకున్న వాళ్ళందరూ ఏమాత్రమైనా కొంచెం లోకజ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా తమనే కాకుండా తమలో ఇలాంటి సింప్టమ్స్ వస్తున్నాయని గమనించుకోవటం, తమ చుట్టూ ఎవరికన్నా కూడా ఇలాంటి సింప్టమ్స్ ఉంటే గమనించుకొని సరైన సమయంలో వైద్య సహాయం కోరినట్లయితే ఇప్పుడున్నటువంటి మందుల వల్ల దాదాపు 80-90% ఈ సైటోకైన్ స్టామ్ అనేది ఆపి మన వెంటిలేటర్ రిక్వైర్మెంట్ కానీ ప్రాణహాని కానీ జరగకుండా మనం చూసుకోవచ్చు.